నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెంలో ఎంపీడీఓ కార్యాలయంలో జగనన్న శాశ్వత గృహహక్కు పథకం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ పూర్తిగా ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ ఈ పథకం పూర్తి హక్కు కల్పిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం మండలం రెండో స్థానంలో వచ్చిందని అధికారులకు అభినందనలు తెలియజేశారు. వన్ టైం సెటిల్మెంట్ ఈ పథకం ద్వారా పేద ప్రజలకు పూర్తి హక్కు కల్పిస్తూ వాళ్ల సొంత ఇళ్ల మీద రుణాలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వాళ్ల నాయకులు ఈ పథకం మీద ఊరూరా తిరిగి ప్రజల్లో తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నారని, అయినా కూడా ప్రజలందరూ ముందుకొచ్చి వన్ టైం సెటిల్మెంట్ ఈ పథకం ద్వారా పూర్తిగా లబ్ధి పొందుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ఆలోచన వచ్చి ఈ పథకాన్ని ప్రారంభించారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్ని వర్గాలు బాగుండాలని, సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సోరా శ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ ఇస్తాన్ సోర్ ప్రతీప్ రెడ్డి, ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు, డీసీఎంఎస్ చైర్మన్ వీర్ చలపతిరావు, వైస్ చైర్పర్సన్ కోటమిరెడ్డి లలితారెడ్డి కోటేశ్వరరావు, ఎంఆర్ఓ హమీద్, ఎంపీడీఓ నరసింహారావు, కమిషనర్ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సచివాలయ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పథకాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ భారతదేశంలోనే మన రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు కూడా బాగుండాలని చెప్పేసి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇవే కాదు, ఇంకా అనేక పథకాలతో ప్రజల్లోకి వెళతాం. ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, మన ప్రభుత్వానికి ఉంది. మీరు పెట్టినటువంటి ఈ బాధ్యతలు మీ మధ్య ఉంటూ రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తాం. దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని పథకాన్ని మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పక్కా గృహ నిర్మాణ పథకం మీద ప్రజలందరూ కూడా పూర్తిగా ఎవరైతే ఇళ్ళు నిర్మించుకుని ఉంటారో వాళ్ళకి పూర్తిగా హక్కులు కల్పిస్తూ ఈ రిజిస్ట్రేషన్ వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి బుచ్చిరెడ్డిపాలెం మండలం నెల్లూరు జిల్లాలో రెండవ స్థానంలో వచ్చింది. అధికారులందరినీ, లబ్ధిదారులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఇది మనం ఇప్పటి వరకు ఇది మన ఇళ్ళు అని చెప్పుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఈ వన్ టైం సెటిల్మెంట్ అనే పథకాన్ని పెట్టి పూర్తిగా ఇది నా ఇళ్ళు, నేను దీని మీద లోన్ తీసుకోవచ్చు, అమ్ముకోవచ్చు అనే ఒక హక్కు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. దీని మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు, ఆయన భజన పనుల బృందం అంతా కూడా వేషాలు వేస్తూ గ్రామాలు తిరుగుతున్నారు. మామూలుగా పండగలప్పుడు రంగులు పూసుకొని గ్రామాలకు వేషాలు వేసుకొని వస్తుంటారు, అట్లా వస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. మీరు ఓటీఎస్ చేసుకోవద్దు, రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు, మేము అధికారంలోకి వస్తాం, మేము మీకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు, తొక్కలేదు, కలలు కంటున్నారు, పగటి కలలు కంటున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకొచ్చి మాకు ఇచ్చినటువంటి ఇంటిని మేము రిజిస్టర్ చేసుకుంటామని చెప్పి మంచి మనసుతో ముందుకొచ్చి అన్ని హక్కులు కలిగే విధంగా ఈరోజు ముందుకొచ్చి చేసుకుంటుంటే ఏదేదో ప్రచారాలు చేస్తూ గ్రామాలు తిరుగుతూ ఒక దీని మీద, ఈ ఓటీఎస్ మీద తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. అయినా ప్రజలు అవేవి నమ్మకుండా ముందుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, పూర్తి హక్కులు మీకు కల్పించారు. ఈరోజు మన ఇళ్ళు అని మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు, అంతకుముందు ఆ విధంగా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందో ఆలోచన, చాలా మంచి ఆలోచన వచ్చింది. ఈరోజు పూర్తిగా హక్కులు మనకు కల్పిస్తూ ఈ రిజిస్ట్రేషన్ చేసి మీ చేతుల్లో పెడుతున్నాం. ఒక మంచి పథకాన్ని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు రాష్ట్రంలో 30 లక్షల